హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ 27. అమెరికాని చాలామంది ఇష్టపడడానికి కారణం అక్కడ దొరికే ఫ్రీనెస్. అమెరికాలో యువత ఫ్రీగా తిరగడానికి, తినడానికి, షాపింగ్లకు చాలా మక్కువ చూపిస్తారు. దానికి తగ్గట్టే అక్కడ తక్కువ ధరలు కూడా ఉంటాయి. మరి అలాంటి ఫ్రీ కంట్రీలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఫుడ్ గురించి అని చెప్పాలి. అమెరికా ప్రభుత్వం వారి దేశంలోని ప్రజలను అన్ని రకాలుగా భద్రంగా ఉంచడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది. అందుకని కొన్ని కొన్ని ఆహార పదార్థాలను బ్యాన్ చేసింది. అమెరికా బ్యాన్ చేసిన టాప్ 10 ఫుడ్స్ గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లెట్స్ గో టు ద కౌంటర్. టాప్ 10. ఆకీ ఫ్రూట్. చూడడానికి ఇది చాలా అందంగా మరియు వింతగా ఉంటుంది. ఈ పండు జమైకాలో చాలా ఫేమస్. అయితే అమెరికా ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేయడానికి కారణం ఈ ఫ్రూట్లో చాలా భాగం పనికిరాదు. ఎందుకంటే అందులో ఒక రకమైన పాయిజన్ ఉంటుంది. అది పొరపాటున కడుపులోకి వెళ్తే వామిటింగ్, డిహైడ్రేషన్, ఒక్కొక్కసారి కోమాలోకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక టాప్ 9. హాగీస్. ఇది ఒక రకమైన నాన్ వెజ్ ఐటమ్. దీన్ని స్కాట్లాండ్లో చాలా ఇష్టంగా తింటారు. దీన్ని గొర్రె యొక్క హార్ట్, లివర్ మరియు లంగ్స్ని పేస్ట్ చేసి దానికి కొన్ని రకాల పిండి పదార్థాలు, ఆవు కొవ్వు కలిపి గొర్రె పొట్టలో పెట్టి బాయిల్ చేస్తారు. అలా కుక్ అయిన పదార్థం పేరే హాగీస్. అయితే ఈ పదార్థాలు అన్నీ అమెరికాలోనూ తింటారు, కానీ ఒక గొర్రె లంగ్స్ తప్ప. గొర్రె లంగ్స్ ఆరోగ్యానికి మంచిది కాదని అమెరికా ఫుడ్ కంట్రోల్ బోర్డ్ వారు బ్యాన్ చేశారు. అందువల్ల ఈ వంటకం అమెరికాలో బ్యాన్ చేశారు. టాప్ 8. షార్క్ ఫిన్స్, అంటే సొరచాప రెక్కలు. వీటికి చైనాలో చాలా డిమాండ్. వీటిని చైనాలో చాలా ఇష్టంగా లాగించేస్తారు. కానీ అమెరికా ప్రభుత్వం షార్క్ ఫిన్స్ని బ్యాన్ చేసింది. ఎందుకంటే సొరచాపలను వేటాడడం నేరం. ఇందుకు ప్రధాన కారణం సముద్రంలో సొరచాపల వేట ఎక్కువ అయ్యి వాటి జాతి అంతరించిపోవడం. టాప్ 7. మీరాబిల్లే ప్లమ్స్. ఇవి ఒక రకమైన పళ్ళు. ఈ పళ్ళ చెట్లు ప్రపంచ రక్షిత చెట్లలో ఒకటిగా ఉన్నాయి. వీటికి ఫ్రాన్స్లో చాలా డిమాండ్ ఉంది. అయితే అమెరికా మాత్రం వీటి దిగుబడిని బ్యాన్ చేసింది. దీనికి కారణం మాత్రం అమెరికా సరిగా చెప్పలేదట. టాప్ 6. రెడ్ ఫిష్. ఇదో ఒక రకమైన సముద్రపు జాతి చేప. ఈ చేపతో చేసిన ఫుడ్ ఐటమ్స్ స్వీడన్లో చాలా ఫేమస్. 1980కి పూర్వం వరకు యుఎస్లోని స్వీడన్లో ఈ చేపతో చేసిన ఫుడ్ ఐటమ్స్ చాలా విరివిగా దొరికేవి. కానీ వీటి జాతి రోజురోజుకి చాలా ఎక్కువగా అంతరించిపోవడంతో వీటి జాతి అభివృద్ధికి అమెరికా ప్రభుత్వం ఈ జాతి చేపలను వేటాడడం, వండడం బ్యాన్ చేసింది. టాప్ 5. క్వీన్ కంచ్ అనే ఒక రకమైన సముద్రపు నత్త. కరేబియన్ ఐస్లాండ్స్లో చాలా ఫేమస్ డిష్. అయితే వీటి జాతి రోజురోజుకి తగ్గిపోవడంతో అమెరికా ప్రభుత్వం వీటిని వేటాడడం మరియు వండటం బ్యాన్ చేసింది. ఇక టాప్ 4. కేజీ మర్జీ. ఇదో రకమైన చీజ్. ఈ చీజ్ని సర్డేనియాలో వారి ఫేవరెట్ చీజ్గా ఉపయోగిస్తారు. అయితే ఈ చీజ్లో ఒక రకమైన పాకే పురుగులు, వాటి గుడ్లు ఉంటాయి. ఆ దేశం వారు అవి ఉండడం వల్లే చీజ్ చాలా టేస్టీగా ఉంటుంది అంటారు. కానీ యుఎస్ ప్రభుత్వం మాత్రం దీన్ని బ్యాన్ చేసింది. ఆ చీజ్లో ఉండే ఆ పురుగులు మనుషులకు చాలా హాని చేస్తాయట. అవి తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువట. ఇక టాప్ 3. పిగ్స్ బ్లడ్ కేక్. ఈ పేరులోనే ఉంది ఈ వంటకం ఏమిటి అనేది. ఈ వంటకాన్ని పంది రక్తంలో రైస్ని కలిపి తయారు చేస్తారు. ఇది తైవాన్లో చాలా ఫేమస్ డిష్. తైవాన్లో స్ట్రీట్ ఫుడ్గా ఫేమస్ అయిన ఈ డిష్ని యుఎస్లో బ్యాన్ చేశారు. ఎందుకంటే పంది రక్తాన్ని వీరు కుక్ చేసే విధానం అమెరికాలో ఇల్లీగల్. టాప్ 2. అన్పాస్టరైజ్డ్ మిల్క్. అమెరికా రా మిల్క్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే రా మిల్క్లో కొన్ని రకాలైన మైక్రోబ్స్ మనిషి హెల్త్కి చాలా డేంజర్ అని చెబుతున్నారు. అందుకని అక్కడ మిల్క్ని ఖచ్చితంగా పాస్టరైజేషన్ చేయాలట. టాప్ 1. కిండర్ సర్ప్రైజ్ ఎగ్స్.
ఈ చాక్లెట్స్ మన ఇండియాలో కూడా చాలా ఫేమస్. ముఖ్యంగా పిల్లలు వీటిని చాలా ఇష్టపడతారు, ఎందుకంటే వీటిలో ఉండే బొమ్మలు, జర్మనీకి చెందిన ఈ చాక్లెట్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యాయి. అయితే దీన్ని అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ చాక్లెట్ని బ్యాన్ చేసింది. దీనికి ప్రధాన కారణం, ఈ కంపెనీ చిన్న చిన్న బొమ్మలు పెట్టి చాక్లెట్ చాలా తక్కువగా ఉంచి ధర మాత్రం చాలా ఎక్కువగా ఉంచడం చేత దాన్ని వినియోగదారులను మోసం చేస్తున్నట్లు భావిస్తుంది అమెరికా ప్రభుత్వం. సో ఫ్రెండ్స్, తెలిసింది కదా అమెరికాలో మనం తినకూడని మరియు దొరకని ఫుడ్ ఐటమ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం